అదే ఈ సందులో చక్కగా కుదరాలి, చక్కగా అందిస్తారు. సిమెంట్ కాలువ చేయాలంటే ఇదిగా ఉంటాయి కాదు, ఇప్పుడు బాగా తర్వాత ఏదైనా కానీ ఏదైనా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా సీఎం అయి మంచి నివేదిక వచ్చి చేసి అప్పుడు సీఎం గారిని అడిగి చేసేదానికి మనకు అన్ని విధాలు. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా రామేశ్వరం నుండి వన్ టౌన్ నుంచి మోడంపల్లి నుంచి సీనియర్ బుకానికి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇక్కడ ప్లాట్లలో అయితేనేమి ఇండ్లలో అయితేనేమి ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఆ ఇళ్లకు నెమ్ము తిరుగుతూ ఉన్నది. చాలా రోజుల నుండి వాళ్ళు నన్ను అడగడము అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇండ్లు కట్టుకునే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, కట్టుకునే దానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, విపరీతమైనటువంటి దోమల బెరుగా ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు వాసన ఎక్కువగా వస్తానని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆ పనిలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇబ్బంది పెడుతున్నారు. గతంలో ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ పైరు పెడుతున్నాము, ఇక్కడ అన్ని వెంచర్లు స్టార్ట్ అయ్యి ఇరుతికల గోడలు కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా ఇటాచి పెట్టించి ఎక్కడైతే మనం పని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం సదుద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా కానపల్లెకు చేరి కానపల్లె నుంచి అక్కడ ఓట్లోకి వెళ్తాయి. దానికి సంబంధించినటువంటివి ఈరోజు పని మొదలు పెట్టాము, చేస్తున్నాం. మేము 3 రోజులు అయింది చేపట్టి చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది దీనికి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది తరుణం. మేము పంచాయతీకి సర్పంచ్గా ఇలాంటి ఏమైనా పనులు ఉంటే కనుక మేము ఖచ్చితంగా చేసి చెందామని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో చాలా చోట్ల కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడే ఇల్లు కట్టుకోవడము అపార్ట్మెంట్ కట్టడం కూడా మాకు చాలా సంతోషజనకంగా ఉంది. ఎవరైనా కానీ రండి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో, మీకు మాకు పంచాయతీ ద్వారా ఏ వసతులు అవసరమైతే ఆ వసతులు దగ్గర నుండి ఇప్పించి చేస్తామని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఏ సమస్య వచ్చినా కూడా మా దగ్గరకు వచ్చి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.